సిఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ జోగుల నరేష్ కుమార్ కొరలపాటి వంశీ అట కేసీఆర్ హయాంలోని చెక్కుల్లో వందల కొద్ది గల్లంతైన ఆట ఏవి సీఎం రిలీఫ్ ఫండ్ అనమాట ఏదైనా జబ్బు ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఫ్రీ వైద్యానికి సంబంధించినది లేకపోతే మనకైనా ఖర్చును మనం ఎమ్మెల్యే దగ్గర మన నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గర మనం అప్లై చేసుకుంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనకి డబ్బులు వస్తాయి ఎంతో కొంత మనం ఒక రెండు లక్షలు మూడు లక్షలు అయితే దాంట్లో యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఆ పర్సంటేజ్ని బట్టి దాన్ని బట్టి మనకి కొంచెం డబ్బులు వస్తాయి ఆ పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులని చెక్కులని వీళ్ళు కాజేసారనమాట వీళ్ళు పే వేరే పేర్ల మీదకి మార్చుకొని డ్రా చేసుకున్నారు కేసీఆర్ హయాంలోని చెక్కుల్లో వందల కొద్ది గల్లంతైనాయట ఇంటి పేరు పొడి అక్షరంతో లబ్ధిదారులకు చెక్కులు ఇదే అదనుగా రెచ్చిపోయిన అక్రమార్కులు నకిలీ వ్యక్తులతో చెక్కులు డ్రా చేయించిన వైనం పంతొమ్మిది చెక్కుల ద్వారా పది పాయింట్ ఐదు లక్షలు స్వాహా అంటే దాదాపు పదిన్నర లక్షలు స్వాహా చేసిరట అప్పటి మంత్రి హరీష్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ అసెంబ్లీలో ఒక అటెండర్ సహా ఐదుగురి అరెస్ట్ ఎన్నికల కోర్టు టైంలో ఆఫీసు నుంచి మూడు వందల చెక్కుల చోరీ కృష్ణానగర్లో ఒక గది గది అద్దెకు తీసుకునే అక్రమాలు ఎన్నికల ఫలితాలు వచ్చాక మిగతా చెక్కులు కాల్చేసినట వాడు హార్డ్ డిస్క్లు కాల్చినట్టు వీళ్ళు చెక్కులు కాల్చేసిరట ఏం దందా ఇది ఎటు పోతు అరే ముఖ్యమంత్రి చెక్ రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన చెక్కులే ఈ రకంగా పక్కదారి పడితే పరిపాలన జరిగినట్టు కేసీఆర్ హయాంలో జారీ అయిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్లో తీవ్ర అక్రమాలు వెలుగు చూశాయి లబ్ధిదారుల కోసం వారి ఇంటి పేర్లతో కాకుండా ఆ ఇంటి పేర్లలోని పొడి అక్షరంతో చెక్కులు జారీ కావడాన్ని ఆసరాగా చేసుకుని ఓ ముఠా నిధులను దోచేసింది లబ్ధిదారుల పేర్లతో ఉన్న ఆ చెక్కులను ఆ అవే పేర్లున్న ఇతర వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు మళ్లించి స్వాహా చేసింది ఇలా ముఠా లక్షల్లో అక్రమాలకు పాల్పడ్డది ముఠాలో ఐదుగురు వ్యక్తులుండగా వారిలో నాటి మంత్రి హరీష్ రావు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన జోగుల నరేష్ కుమార్ అసెంబ్లీలో అటెండర్గా పనిచేస్తున్న బాలగోని వెంకటేష్ ఉన్నారు ఈ ఐదుగురికి మరింత మంది సహకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు అనారోగ్యం బారిన పడ్డ తన భార్య పేరుతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుని సాయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన మెదక్ జిల్లా వాస్తవ్యుడైన ఓ బడుగు జీవి చివరికి ఇటీవల సచివాలయానికి వెళ్లి వాకప్ చేయగా అప్పటికే ఆమె పేరుతో రెండు చెక్కులు జారీ అయినట్లు తేలడంతో నోరెళ్లబెట్టిండట ఇతడి తరహాలోనే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎదురు చూసిన వందల మంది బాధితులకు ముఠా నిర్వాకంతో తీవ్ర అన్యాయం జరిగింది అప్పులు చేసి మరి చికిత్సకు లక్షల్లో వెచ్చించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఓ నలభై యాభై వేలు వస్తే కొంత ఊరట లభిస్తుందని ఎదురుచూసిన వందల సంఖ్యలో రోగుల ఆశలను ఈ అక్రమార్కులు వమ్ము చేశారు ఎలా వెలుగు చూసింది జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం మెదక్ జిల్లా తండా అబెండాకు చెందిన పి రవికుమార్ లలితాబాయ్ దంపతులు రెండేళ్ల క్రితం పొలం పనుల్లో ఉండగా లలితాబాయ్కి పాము గరిచింది వెంటనే ఆమెను సంగారెడ్డిలోనికి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స కోసం ఐదు లక్షల దాకా ఖర్చయింది ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం సహాయం కోసం రవినాయక్ అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు నెలలు గడిచినా అతడికి ఆర్థిక సహాయం అందలే ఇటీవల సచి సచివాలయానికి వెళ్లి వాకబు చేయగా గత ప్రభుత్వం లలితాబాయ్ పేరు మీద మొత్తం ఎనభై ఏడు వేల ఐదు వందల విలువ చేసే రెండు చెక్కులు విడుదల చేసింది ఆ చెక్కులను హరీశ్ రావు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే జోగుల నరేష్ కుమార్ తీసుకున్నాడట దీనిపైన బాధితుడు రవి నాయక్ జూబ్లీల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిండు ఇట్లే చూడండి ఎంత ఘోరం అసలు ఇది ఎందులో లేదు చెప్పండి కరప్షన్ టోటల్ ప్రతి దాంట్లో ఇక్కడ ఏమైపోయింది వీళ్ళు ఎందుకు ఇట్లాంటి పనిచేసారు ఇప్పుడు పైన ఉన్నోడు కరప్ట్ అయినప్పుడు వాడే కోట్ల రూపాయలు మింగుతున్నాడు అహన్ ఏం చేస్తే ముందు చిన్నది పది లక్షలది ఎవరికి వాడుగా దున్నుకున్నాడు అంతే ముఖ్యమంత్రి కుటుంబమే కోట్లు కొల్లగొడుతున్నప్పుడు జనాన్ని మొత్తం రక్తం తాగుతున్నప్పుడు మనం చేస్తే ఏముంది మనల్ని ఎవరిని అడుగుతాడు